ఒకసారి పార్టీ దివ్యవాణి గారు టీడీపీ కాదు, ఒక సామాన్యురాలుగా ఒక యాక్ట్రెస్గా లేదంటే ప్రజల సమస్యలు తెలిసిన ఒక దివ్యవాణి గారిని మేము ఒక ప్రశ్న అడుగుతున్నాం. ఆ రకంగానే చెప్పాలి మీరు, ఏపీలో నిజంగా మహిళలు సమస్యలు ఎదుర్కొంటున్నారా, లేదంటే కొన్ని కొన్ని పథకాలు ఏంటో వింటున్నాం అమ్మఒడి అని ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి కదా, ఇవి ఏమన్నా వాళ్ళకు ఉపయోగపడ్డాయా, లేదంటే నిజంగా అబ్బా మేము ఈ ప్రభుత్వంలో అమితమైన కష్టాలు పడుతున్నామని మహిళలు అనుకుంటున్నారా? లీడర్గా పక్కన పెట్టి మామూలు జనరల్ మామూలు గృహిణిగా కూడా మహిళలు అసహించుకుంటున్నారండి. ఫ్రాంక్గా చెప్పాలి, ఎందుకు వినండి, ఏ రోజైనా చెత్త మీద పన్ను మీరు పుట్టినాక చూసారండి? మన ఇంట్లో ఊడ్చుకుంటాం చెత్త, ఆ చెత్తను తీసుకెళ్ళటానికి పన్ను అనేది మహిళలు ఇక్కడ కూడా పే చేస్తాం కదండి, 70 రూపాయలు పే చేస్తాం ఇక్కడ కూడా. అంటే మనము గవర్నమెంట్ వాళ్ళకి జీతాలు ఇస్తుంది, వాళ్ళు మనకి చెత్త తీసుకెళ్ళినందుకు మనము ఈ పండగలు పబ్బాలు వచ్చినప్పుడు ఇస్తాము, నెల ఏదో ఒకటి మనం పాపం పేదవాడనో వాళ్ళకి ఇస్తాము. అంతేగాని చెత్త మీద ఇంత పన్ను అని వేసి దాంట్లో పొడి చెత్త తడి చెత్త అని ఆ పర్సంటేజ్, అండ్ ఇంకొకటి వచ్చేసేసి నిత్యావసర యొక్క ధరలు 80 రూపాయలు ఉండేది నూనె ప్యాకెట్ ని 200 రూపీస్ చేసేసారు. అది అన్ని చోట్ల ఉంది, అన్ని చోట్ల సెంట్రల్ కదా. ఇప్పుడు మీకు నూనెలు కానీ నిత్యావసర సరుకులని నియంత్రించాల్సింది సెంట్రల్ గవర్నమెంట్. మా బాబు గారి హయాంలో అవలేదుగా అంతా. ఇప్పుడు ఇక్కడ కూడా ఉంది కదా, ఇక్కడ ఉందంటే దానికి తగ్గట్టు మీకు ఉత్పత్తి ఉంది ఇక్కడ, అక్కడ ఆదాయం ఎక్కడుంది? ఏపీలో బాబు గారి టైంలో ఉన్న ధరలు ఇప్పుడు ధరలు మీరు బేజరు తీసుకోండి. ఇసుక జస్ట్ ఆ బండికి మాత్రం తీసుకునేవాడు, ఆల్మోస్ట్ ఉచితంగా వచ్చిన ఇసుక. ఒకవేళ మళ్ళీ బాబు గారు ప్రభుత్వం వస్తే ఆ 2014లో పీరియడ్ నుంచి 18 వరకు కదా, ఆయన 19 వరకు ఉన్నారు, 19లో మళ్ళీ కొత్తది వచ్చింది. సో ఒకవేళ మళ్ళీ ఆ ధరలే వస్తాయా? సిచ్యువేషన్ ఇయర్ ఇయర్ కి అయితే మార్పులు వస్తుంటాయి కదా, అంటే పెరిగిన ధరల్ని మనం సమర్థిస్తలేము గానీ అలా కాదు. ఇంత భయంకరంగానా అసలు స్త్రీకి ఎక్కడండి ఇప్పుడు ఒక చిన్న పసిబిడ్డని అంతమంది అత్యాచారం అంటే తప్పులు జరుగుతాయి గవర్నమెంట్లో ఉన్నప్పుడు. ఒక లా అండ్ ఆర్డర్లో ఒక భయం ఎక్కడ? అరే ఈ తప్పు చేస్తే మమ్మల్ని చంపేస్తారే, ఈ తప్పు చేస్తే పోలీస్ వ్యవస్థ మమ్మల్ని శిక్షిస్తే అని భయం ఎక్కడ? నీ స్థానిక ఎమ్మెల్యేనే ఒక డ్రైవర్ని నువ్వు మర్డర్ చేసేసి అది మర్డర్ కాదు నార్మల్ డెత్ అని చిత్రీకరించడానికి నువ్వు పెళ్ళిళ్ళు పబ్బాలకు తిరుగుతుంటే అయ్యో బయట పబ్లిక్కి భయం ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి గారి హత్య ఉంది, అది హత్యో నార్మల్ డెత్తో ఎవరికి తెలీదు. సో ఇంకా యువతకి భయం ఎక్కడ వాళ్ళకి కలుగుతుంది? మహిళలంతా వ్యతిరేకతతో ఉన్నారా? 95% ఈరోజు వెళ్తుంటే తంతున్నారు కదా, అందుకనే గడప గడపకి ఇది విజిట్ పెట్టుకుని ఇలా బస్సులో వెళ్ళిపోతున్నారు. బయటకు వచ్చి మాట్లాడి ఏమండి ఇదంతా తీసి ఒక పక్కన పెడదాం, ఎండలు ఎలా మండిపోతున్నాయి, ఈ చెవులో వేడి ఆ చెవులో కొడుతుంది. 3.5 సంవత్సరాలుగా అమరావతిలో ముసల మూతక రైతుల్ని కూర్చోబెట్టావే, ఆ ఉసురు ఊరికనే పోతుందా? ఎంత అన్యాయం అండి, ఆ మహిళల మీద ఎంత అరాచకమైన బిహేవియర్ అండి. పోనీ ఒక సామాజిక వర్గానికి సంబంధించింది అంటున్నారు, మరి ఎందుకు ప్రూవ్ చేయలేకపోతున్నారు? రక్షణ వ్యవస్థని కోర్టుల ముందు నుంచో పెడుతున్నారు, ఐఏఎస్ ఆఫీసర్ని కోర్టుల ముందు దోషులైపోతున్నారు. ఏ గవర్నమెంట్లో అయినా ఉన్నదా ఇలా? అమ్మ ఒడి ఏం చెప్పారండి, ఇంటికి ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని 15,000 మీకు ఇస్తామన్నారు. ఇప్పుడు ఆ 15,000 ఒకసారి వస్తుంది ఒకసారి రావట్లేదు, టీడీపీ వాళ్ళంటే రావట్లేదు, వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడారంటే ఇంక వాళ్ళని కొట్టి కొట్టి చంపేయటం. ఇది ఒక ఎట్లా అంటే ఒక జుగుప్సకరమైన పరిపాలన అయితే చూస్తున్నాం. బాబు గారికి ఈరోజు ఆయన ఏం ముఖ్యమంత్రి ఇవాళ ఏం కొత్తగా ఆయన చూడాల్సింది ఏముందండి? ఆల్రెడీ ఈజ్ ప్రూవ్డ్, ఈజ్ గోల్డ్ మెడల్ ఇన్ యాజ్ ఎ లీడర్గా చరిత్రలో ఆయన నిలిచిపోయాడు. ఈరోజు ఓపెన్గా మనం మాట్లాడాలంటే హైదరాబాద్ ఇంత అభివృద్ధి జరిగిందంటే ఎవరి వల్ల జరిగింది? ఆయన ప్లాన్స్ వేశారు, అన్నీ ఇచ్చారు, మిగతా వెనకొచ్చిన లీడర్స్ వాటిని కొనసాగించారు. కొంతమంది కేటీఆర్ గారు కూడా అనేక సందర్భాలు ఒప్పుకున్నారు. ఈరోజు ఇక్కడ ఐటీ రంగం ఇంత అభివృద్ధి చెందిందంటే చంద్రబాబు గారు నాయుడు వల్ల అని, ఈరోజు మోడీ గారు లాంటి ప్రైమ్ మినిస్టర్స్ కళ్ళు కూడా హైదరాబాద్ మీద పడిందంటే ఎవరు వేసిన ప్లాను? కానీ ఎక్కడ బాబు గారు దాని ఈర్షా ద్వేషాలతో పెట్టుకోలే, తర్వాత లీడర్స్ పెట్టుకోలేదు. ఆ యొక్క ఫలాన్ని ఎవరు తింటున్నారు? అందరు తింటున్నారు, ఆల్ లీడర్స్ తింటున్నారు. అటు బీజేపీ వాళ్ళు తింటున్నారు, ఇటు కేసీఆర్ వాళ్ళు పార్టీ వాళ్ళు దాన్ని అనుభవిస్తున్నారు, కామన్ పీపుల్ అనుభవిస్తున్నారు. అన్నీ ఒక ఒక సెక్యూరిటీ ఉంది, హైదరాబాద్లో ఉంటే మా భవిష్యత్తు బాగుంటుంది, హైదరాబాద్లో ఉంటే రియల్ ఎస్టేట్ ఉంటుందని. ఈరోజు ఆంధ్ర పీపుల్కి ఆ గ్యారంటీ ఎక్కడుంది? రక్షణ వ్యవస్థలో ఇప్పుడు ఈరోజు గంజాయి మనం తీసుకున్నామంటే
గంజాయి అని అంటే అడ్డ దాని కేర్ ఆఫ్ అడ్రస్ ఏపీ అనేది ముద్ర పడిపోయింది. పోనీ ఆయన ఓపెన్గా చెప్పారా, మీరు నాకు ఓటేసేటప్పుడు ఇంటింటికి తిరిగారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, రాజధాని ఇక్కడ ఉండదని ఆయన ఎందుకు చెప్పలేదు అప్పుడు? అప్పుడు ఇక్కడ ఉంటుందని చెప్పి ఇల్లు ఇక్కడ కట్టుకున్నామని సడన్గా అన్ని వికేంద్రీకరణ అంటే. మరి ఇప్పుడు ఇవన్నీ ఎఫెక్ట్ చూపించి సార్ టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుంది అంటారు? మేము చూపించేది ఏంటి, బయటకు వెళ్తే ప్రజలే మాకు చూపిస్తున్నారు రండి అబ్బాయి ఈయన పరిపాలన ఎట్టుందో చూడండి అబ్బాయి. బాబు గెలుస్తాడా? 100-200%. బాబు గెలవటం కాదు ఇక్కడ, గెలుపు ఓటమిలే కాదు. బాబు గారి అవసరం ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నదనేది ప్రతి ఒక్కరికి. పవన్ కళ్యాణ్ ఉందా? ఏమండి అంటే రకరకాలుగా వినిపిస్తుంది కదా, టీడీపీ సీఎం క్యాండిడేట్గా పవన్ కళ్యాణ్ పెడతారు ఇట్లాంటి చాలా వినిపిస్తున్నాయి కదా. మొత్తం ఒక కూటమి ఏర్పడి ఆ కూటమికి వినిపించిన చోతైనా చోత ఇంకొకటి కూడా ముద్రయ్యేటైంకి ముద్ర వస్తాయి కూడా. అంటే జూనియర్ ఎన్టీఆర్ వస్తే తప్ప ఈ పార్టీ లేవడం కష్టం అనే మాట కూడా మీరు కూడా వినుంటారు చాలా సందర్భాల్లో, చాలా వాళ్ళ నోట్లో నుంచి వస్తున్న మాట. దీన్ని మీరేమంటారు? అయిపోయింది టీడీపీ పని, అది జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఇప్పుడు ఆ తాత చరిష్మాతోటి ఆయనకు చరిష్మా ఉంది, ఆ చరిష్మాతోటే మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తుందనే మాటలు చాలా సందర్భాల్లో వింటున్నాం. ఏమంటారు? ఎవరు అన్నారండి ఆ మాట ఎక్కువ? కొడాలి నాన్నగారు అంటారు. కొడాలి నాన్నగారికి ఏంటి, మీ పార్టీలో ఉన్న వాళ్ళకి చాలా మందికి ఉంది కానీ పాపం ఏం బహిరంగంగా చెప్పలేరు కదా. ఏమోనండి, నేను ఇన్ని రోజులు డిస్కషన్లో అలా ఎప్పుడు రాలేదు. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు కూడాను ఆయన అనేక ఇంటర్వ్యూస్లో నాకు ఇప్పుడు నా సినిమాలు ఉన్నాయి, నేను చిన్నోడిని, నా వృత్తికి నేను టైం కేటాయిస్తాను అనేది నేను విన్నాను. మేబీ అది అంతరంగం ఏమిటో నాకైతే తెలియదు. ఇప్పుడు బయట లోకేష్ గారు ఒక కార్యకర్తగా ఆయన తండ్రికి అడుగుజాడల్లో వెళ్తూ తను తాను సర్చ్ చేసుకుంటూ చాలా వరకు ఆయన ఫస్ట్కి ఇప్పటికీ తన మార్పుని ప్రజల్లో చూపిస్తున్నారు, ప్రజలతో మమేకమై ఉన్నారు. అండ్ చంద్రబాబు గారికి ఆధ్వర్యంలోనే మనం ఉన్నాము ఇప్పటి వరకు కూడాను. జూనియర్ ఎన్టీఆర్ గారు అవసరం అనుకున్నప్పుడు వస్తే ఆపేది ఎవరు, వద్దని బంధించేది ఎవరు? బలవంతంగా తీసుకొచ్చి పెట్టలేదు, బలవంతంగా వారసత్వాన్ని కొనసాగించే చరిష్మా అంటే మీన్స్ మనం అనుకోవడం కదా, ప్రజలు అనుకుంటున్నారా లోకేష్ విషయంలో? అట్లా ఏం లేదండి, లోకేష్ గారు వారసత్వం కోరుకున్న వ్యక్తి అయితే ఆయనని పాపం ఎంత డిగ్రేడ్ చేసి మాట్లాడినా ఎంత ఇది చేసినా కూడాను ఆయన అన్నిటినీ భరిస్తూ కూడాను, అండ్ ఈజ్ టూ ఇంటెలిజెంట్ అండి లోకేష్ గారు. ఆయన ఆయన ఆలోచనలు కానీ ఆయన విధానం కానీ, అండ్ మనసున్న నాయకుడు లోకేష్, మనసున్న నాయకుడు. ఒకరికి ఒక ఆపదంటే ఆదుకోవటం కానీ ఆ నిజం విషయంలో ఆయన వెళ్ళే విధానం కానీ నాకు చాలా ఇష్టం. ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా మాట్లాడిస్తాడు, తగ్గింపు ఉన్న వ్యక్తి. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే అప్పట్లో ఒకలాగా ఉన్నాడు, ఇప్పుడు కనీసం వాళ్ళు ఎమ్మెల్యేలు వెళ్ళి చూడటానికి కూడా అక్కడ మాకు స్వతంత్రత లేదని అనేక మంది వాపోయేవాళ్ళు ఉన్నారు. సో ఇంతవరకు అయితే లోకేష్ గారు ఎప్పుడు అట్లా లేదండి. ఈవెన్ బాబు గారి దగ్గర కూడా డైరెక్ట్గా మనకి ఆయనతో మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తారు, మన భావాలని స్వేచ్ఛనిస్తారు. సో అది దాని తర్వాత కింద ఉన్న వాళ్ళు మనల్ని తొక్కుతారో ఎక్కుతారో మనం రీచ్ అవుతామో సెకండరీ, కానీ వాళ్ళైతే ఆ ఎక్సెస్ ఉంది టీడీపీ పార్టీలో. సో జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే పార్టీ నిలబడుతుంది అని ఒకటి, మేబీ అది కొంతమంది అభిమానులు ఆయనకు ఉంటే ఉండొచ్చు, కానీ అలా అనుకుంటే 40 సంవత్సరాల నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారా? ఉమ్మడి రాష్ట్రంగా అది గతం కదా, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మరి 2019లో గెలిచినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారా? సో నాయకుడి లీడర్ ఈజ్ ద లీడర్ అండి. ఆయన దగ్గర మనం పని నేర్చుకుంటూ ఈరోజు కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని నేను అనేక మంది దగ్గర విన్నాను. ఆయనకు అప్పుడే చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక మంత్రి పదవి ఏదో ఒకటి ఇచ్చేస్తుంటే ఈరోజు కేసీఆర్ గారు అనే ఒక పార్టీనే ఉండేది కాదు అని చెప్తున్నారు. సో అట్లా బాబు గారు దగ్గర వర్క్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళ తగిన స్థానాన్ని ఇచ్చి ఉండుంటే బయటికి ఎవరు కూడా వెళ్ళరు. అంతేగాని వీళ్ళు వస్తేనే పార్టీ ఉంటుంది, వీళ్ళు వస్తే పార్టీ పోతుంది అనేది అది అపోహ మాత్రమేనండి. అండ్ ఇప్పుడు ఉన్న ఈ సిచ్యువేషన్లో ఏపీకి మాత్రం బాబు గారి అవసరం చాలా ఉంది, ఎందుకంటే దానిని మరలా రీ బ్యాక్ చేయగలిగిన వ్యక్తి ఆయన మాత్రమే. మీరు రాసి పెట్టుకోండి, ఒక్కవేళ ఈవీఎం మిషన్స్ మ్యాజిక్ జరగో, డబ్బుకి సామాన్య మానవుడు ఆశపడో, బాబు గారిని పొగొట్టుకున్నామంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ అంటే సున్నా అనేది బ్రాకెట్లో పెట్టి ఎవరు అక్కడ ఉండరు. ఆల్రెడీ నాకు తెలిసిన చాలామంది రియల్ ఎస్టేట్లు హైదరాబాద్ వచ్చేసారు ఆల్రెడీ. ఏమి ఇండస్ట్రీ ఏముంది ఇప్పుడు? ఇంత పెద్ద వ్యవస్థను మీరు నడుపుతున్నారంటే మీకు ఉత్పత్తి ఉంటేనే కదా, ఆదాయం లేకుండా ఉచితంగా 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 ఇచ్చేసేసి ఇప్పుడు కేంద్రం నుంచి అప్పులు పుట్టని పరిస్థితి. ఇప్పుడు అక్కడ దావూస్ ఎక్కడికి వెళ్ళారు, ఎన్ని కంపెనీలు వాళ్ళు తెస్తారో మాట్లాడే విధానం కానీ ఒక మనిషిని చూస్తే ఒక విల్ పవర్ ఉండాలిగా.
అరే ఈయన చూస్తే మేము పెట్టుబడులు పెట్టాలనిపించాలి కదా, అనిపించదా జగన్మోహన్ రెడ్డిని చూస్తే? ఏ ఏం వచ్చినాయి మూడేళ్లలో ఉన్నాయి, వాళ్ళు చెప్పే లెక్కలు చాలా ఉన్నాయి కదా. ఏమని ఏమేమి వచ్చినాయి అని చెప్పడానికి చాలా లెక్కలు ఉన్నాయి కదా. దావోస్ పోయినాడు 60,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి రానియండి వచ్చినప్పుడు కదా. ఇప్పుడు దేంట్లో క్లారిటీ ఉంది, దావోస్ అని చెప్పని లండన్ పోవాల్సిన అవసరం ఉంది ఫ్లైట్, మరి అక్కడ నుంచి లెటర్ రిటర్న్ ఇక్కడ రావాల్సిందే ఉంది. అసలు ఏంటి అనేది చూద్దాం, వస్తే సంతోషమే కదా. వస్తే ఎప్పుడు ఎవరు వ్యతిరేకత చెప్పరుగా, మీరు ఇక్కడ ఆదాయం చూపిస్తే ప్రజలకి మంచిగా సమస్యలు తీరుతాయి, ఉద్యోగాలు దొరుకుతాయి. ఏంటండి వాలంటరీ వ్యవస్థ ఉద్యోగమా? ఇప్పుడు మీ మన పిల్లలు ఉన్నారు, మీ కొడుకో మీ కూతురో, నా కొడుకో నా కూతురో మంచి లెవెల్లో ఉండాలనుకుంటాం, కానీ వాలంటరీ వ్యవస్థ 5,000 10,000 ఇచ్చే జాబ్, అది ఒక ఉద్యోగాల 2 లక్షల ఉద్యోగాలు టెంపరీ కదా ఇచ్చింది. వాలంటరీ వ్యవస్థ అనేది టెంపరీ కదా ఇచ్చింది, కానీ ఉద్యోగాల కింద చూపిస్తున్నారు కదా. 2 లక్షలు ఉద్యోగాలు ఇచ్చాము అంటే వాలంటరీ వ్యవస్థను చూపిస్తున్నారు కదా. అండ్ అక్కడ సఫర్ అయ్యే వాళ్ళు ఎంతమంది అండి, అక్కడ జరుగుతున్న లోసుకులు ఏంటండి. సో యథార్థవంతమైన పరిపాలన కాదు అనేది ప్రజలకు అర్థమైంది. అయినా 2 ఏళ్ళు ఆయనకి ఇంకా టైం ఉంది. మంచిగా ఈ జలసీమ అండి, ఇప్పుడు మహానాడు నిజంగా ఇక్కడ కేసీఆర్ గారు కేటీఆర్ గారు చూస్తే ఎన్టీఆర్ విగ్రహాలన్నీ వాటిని చక్కగా పెయింటింగ్స్ కొట్టించి మేమే చేస్తున్నాము ఈ పార్టీకి అని అనౌన్స్ చేసినప్పుడు అది మానవత్వం అది. అంతేగాని మహానాడు ఆయన 100 రోజులు జరుపుకుంటుంటే అక్కడికి గ్రౌండ్ పర్మిషన్ ఇవ్వనివ్వకుండా బస్సులని ఆక్యుపై చేసి అండ్ కార్యకర్తల్ని భయపెట్టి కుర్రోళ్ళకి పర్మిషన్ ఇవ్వకుండా ఎందుకు అదంతా, అదేంటి అది జ్ఞానం కలిగిన పరిపాలన అయితే కాదని అనిపిస్తుంది. అది ప్రజల్లోకి నెగిటివ్ బాగా తీసుకువెళ్తుంది. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్, ఐ లవ్ పవన్ కళ్యాణ్, ఐ లైక్ పవన్ కళ్యాణ్ అండ్ ఆయన భావన, ఆయన చెప్పే విధానం. చాలామంది పాపం ఆయన ప్యాకేజ్ అనుకుంటున్నప్పుడు చాలా బాగుంది. తొక్కలో ప్యాకేజ్ ఎవడు ఇచ్చేది ఏంటి, ఆయనకి ప్యాకేజ్ ఇచ్చేది ఏంటి, పవన్ కళ్యాణ్ బ్రాండే ఒక ప్యాకేజ్ ఒక లెక్కని చెప్పాలంటే. సో ఆయన మాట్లాడే కంట్రోల్ కలిగిన విధానం నాకు చాలా ఇష్టం. చాలా పద్ధతిగా డిసిప్లైన్డ్గా మాట్లాడతారు, ఆయనకి ఓపుకున్నంత వరకు మనుషుల్లోకి వెళ్తున్నారు. పాపం ఏంటంటే ఇప్పుడు ఉన్న పార్టీస్ని ఎదుర్కోవాలి అన్నప్పుడు ఆయనకి చాలా ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి అండ్ మంచిగా లీడర్స్ని స్థాపించి కొంత టైం పడుతుంది. పుడతా పుడతానే బీజేపీ ఒకళ్ళు ఇద్దరితో ఉన్నది ఈరోజు పెద్ద వ్యవస్థ అయిపోలేదా? సో ఒక మహానాయకుడు స్థాపించిన పార్టీ అనేక సార్లు కుంగిపోయి మళ్ళీ లేవలేదా? ఫ్యూచర్ అంటే అప్పట్లో నేను విన్నది ఏంటంటే చిరంజీవి గారి వల్ల ఓటు డివైడింగ్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ ఈయన వల్ల ఓటు డివైడింగ్ అవుతుంది. మరి ప్రజలలో అయితే ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది పవన్ కళ్యాణ్ గారు మీటింగ్స్ అన్నప్పుడు పబ్లిక్ విపరీతంగా గ్యాదర్ అవటం అని. బట్ పబ్లిక్ కూడా కోరుకుంటున్నారు టీడీపీ అది కలిస్తే బాగుంటుంది, ఇద్దరు సపోర్ట్తో వెళ్ళాలి అని చెప్పనేది. మరి లోపల వాళ్ళు ఎలా సమీక్ష చేసుకుంటారు? యాజ్ ఏ లీడర్గా మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, అనవసరంగా ఎవరిని ఏం మాట్లాడరు, సున్నిత స్వభావం కలిగిన వాడు అండ్ ప్రజలతో మమేకమైపోయి ఆయనకి ఏదన్నా అంత ఆర్టిస్ట్గా ఉన్న వ్యక్తే వాళ్ళకి వెళ్ళిపోయి కింద కూర్చొని పేదలతో మమేకమైన సమస్య అంటే ఇష్యూ మీద చేస్తున్నాడంటే కళ అనేది ఆ జీలు ఎన్టీఆర్ గారి లాగా కళ అంటే కళల కోసం కాదు పేదల కోసం అనే ఒక దృక్పథంతో ఉన్న వ్యక్తి అని అర్థమవుతుంది. సో ఫ్యూచర్ ఎలా ఉంటుంది? నేను పవన్ కళ్యాణ్ గారిని నేను రాధాగోపాలం చేసినప్పుడు 2 టైమ్స్ దీంట్లో ఆ ఫంక్షన్లో కలిశానండి. చాలా సింపుల్గా అప్పుడు ఆయన కొత్త, చాలా సింపుల్సిటీగా ఉన్న వ్యక్తి. నాకు ఎప్పుడూ మనసు బాగాలేదన్నా పెళ్లి పూసుకొని చూస్తానండి, నాకు చాలా ఇష్టం అని చెప్పాను అన్నారు. థ్యాంక్ యూ అండి, మా బాబుకి మీరంటే చాలా ఇష్టం అండి. అప్పుడు ఆయనది దిగి దిగి తక్క తక్క ఒక సాంగ్ ఉంది, ఆ మూవీ రిలీజ్ అయ్యి ఉంది, ఇంటికి తీసుకురండి అమ్మా మాట్లాడతాను బద్రి అంతే. ఆ తర్వాత మళ్ళీ నేను ఎప్పుడు కలవ సందర్భం అయితే రాలేదు.